క్యాలీఫ్లవర్ పెప్పర్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. చాలా సింపుల్గా చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా తక్కువ టైంలో మీకు రెడీ అయిపోతుంది. బ్యాచిలర్స్ అయినా సరే, ఇంట్లో పిల్లలు ఎవరైనా తినని వాళ్ళు ఉంటే కనుక ఇలా ఒక్కసారి చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. అన్నంలో కానీ, రసం సాంబార్ కాంబినేషన్స్లో కానీ, చపాతీల్లో కానీ చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, టేస్ట్ చేయండి. క్యాలీఫ్లవర్ని ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకోండి. స్టవ్ మీద ఇలాంటి గిన్నె పెట్టుకొని ఈ ముక్కల్ని వేసుకోండి. ఇలా ఒక 2 గ్లాసెస్ వాటర్ వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోండి, సరిపోతుంది. క్యాలీఫ్లవర్లో కనబడనివి చాలా చిన్న చిన్న పురుగులు ఉంటాయి, సో అందుకని మనం ఒక 5 మినిట్స్ అయినా ఇలా కుక్ చేసుకొని కర్రీ కూడా చేసుకోవాలి. ఒకవేళ ఇలా కుక్ చేయడం ఇష్టపడని వాళ్ళు హాట్ వాటర్లో ఒక 5 మినిట్స్ అయినా ఉంచుకొని తర్వాత కుక్ చేసుకోండి. ఇదిగోండి 5 మినిట్స్ అయిపోయింది, కుక్ అయిపోయాయి. ఇలా కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ వాటర్ అంతా తీసేసుకొని క్యాలీఫ్లవర్ సెపరేట్ చేయండి. ఈ వాటర్ మీరు కావాలంటే సాంబార్లోకి వాడేసుకోవచ్చు. చింతపండు మనం నానబెడతాం కదా పులుసుకి, సో అది ఇందులో వేసుకొని మనం చింతపండు రసం కానీ సాంబార్లోకి కానీ వేసుకోవచ్చు, వేస్ట్ అవ్వకుండా. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకోండి. 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. 1 టీ స్పూన్ తాలింపు దినుసులు వేసుకోండి. ఇలా అన్నీ కలుపుకున్నవి ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఒక 2 ఎండుమిర్చి, ఒక మీడియం సైజ్ ఆనియన్ చాప్ చేసుకొని తీసుకోండి. ఆనియన్స్ ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడు ఒక 2 పచ్చిమిర్చి తీసుకోండి. ఇలా స్లైస్గా కట్ చేసుకొని ఒక 1 రెబ్బ కరివేపాకు తీసుకోండి. ఆనియన్ కొంచెం ఎర్రగా అవ్వగానే ఒక 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి వేసుకోండి. అప్పటికప్పుడే దంచుకుంటే కనుక ఫ్రై కర్రీస్కి చాలా టేస్టీగా ఉంటుంది. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. ఆల్రెడీ మనం ఉడుకుతున్న దాంట్లో పసుపు వేసాం కాబట్టి ఇందులో కొంచెం చూసుకొని వేసుకోవాలి. 1/2 మీడియం సైజ్ టమాటోస్ తీసుకోండి. కలుపుకున్న తర్వాత 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి. సాల్ట్ కూడా చూసుకొని వేసుకోవాలి, మనం ఉడికేటప్పుడు వేసాం కాబట్టి. ఇదంతా ఒక్కసారి కలుపుకొని టమాటాలన్నీ మెత్తగా అయిపోయేదాకా కుక్ చేసుకోండి. ఈ ఉడికించుకున్న క్యాలీఫ్లవర్స్ అన్నీ వేసుకున్నాక ఒక్కసారి బాగా కలుపుకోండి. నేను క్యాలీఫ్లవర్స్ వేసుకున్న బిట్ కట్ అయిపోయింది, సో అదొక్కటి చూపించలేకపోయాను. ఇదంతా బాగా కలుపుకొని మూత పెట్టుకొని 1-2 మినిట్స్ బాగా మగ్గనివ్వండి. ఇందులో 1-2 మినిట్స్ మగ్గించుకున్న తర్వాత మూత తీసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోండి. ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. 1/2 టీ స్పూన్ జీరా పౌడర్. 1 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకోండి. కొంచెం కలర్ కోసం 1/2 టీ స్పూన్ కారం వేసుకోండి. ఇది ఓన్లీ మనం పెప్పర్తో చేసుకుంటాము, కానీ నేను కొంచెం కలర్ కోసం అని కొంచెం కారం వేశాను. ఇవన్నీ బాగా కలిసిన తర్వాత 1-3 మినిట్స్ వరకు ఇలా మూత పెట్టుకొని స్లోలో పెట్టుకొని మగ్గించుకోండి. 2-3 మినిట్స్ ఇలా మగ్గించుకున్న తర్వాత కర్రీ రెడీ అయిపోయింది. మీరు ఉప్పు కారం ఏమైనా చెక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఒకసారి చెక్ చేసుకొని కావాలనుకుంటే యాడ్ చేసుకోండి. కొంచెం కొత్తిమీర ఇలా చాప్ చేసుకొని వేసుకోండి. క్యాలీఫ్లవర్ పెప్పర్ ఫ్రై రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. నార్మల్గా క్యాలీఫ్లవర్ తినని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇలా ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా ఇంకొకసారి కూడా మీరు చేసుకుంటారు, అంత బాగా వస్తుంది. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, టేస్ట్ చేయండి.